హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హ్యాండ్ వీరో. ఈరోజు మన ఛానల్లో వరంగల్లో చాలా ఫేమస్ అయిన వరంగల్ కోట, వరంగల్ ఫోర్ట్ అయితే ఈరోజు వీడియోలో చూద్దామండి. ఫుల్ డీటెయిల్స్తో పాటు టికెట్ ప్రైస్ కూడా ఈ వీడియోలో పెట్టాను, సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ గైస్, మన ఛానల్ ఇప్పటిదా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అన్నమాట. సో గైస్, మన ఛానల్లో మీ బిజినెస్కి సంబంధించి వీడియోస్ని ప్రమోట్ చేయాలి అంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా పిన్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ఫోర్ట్కి వెళ్తున్న దారిలో ఇది మనకి వస్తుందండి. ఇది ఏంటంటే, ఫోర్ట్కి అప్పట్లో ప్రహరీ గోడలాగా ఉండేది నాకు తెలిసి. సో ఇది ప్లేస్ అయితే నాకు కూల్గా అనిపించింది, అన్ని చెట్లు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఆ కోట గోడలు దాటి మనం లోపలికి రావాలి. కోట గోడల్ని పగలగొట్టి రోడ్లాగా వేశారనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఐ లవ్ కాకతీయాస్ అని. సో ఇది అండి, ఇవి వచ్చేసి మనకి ఇవి ఉన్నాయి కదా ఆర్చీలు, ఇవి ఫోర్ సైడ్స్ ఫోర్ ఉంటాయి అన్నమాట. మనకి ఈ ఫోర్ట్కి ఆపోజిట్గా శివాలయం టెంపుల్ కూడా ఉందండి. సో అది కూడా మనకి కాకతీయాస్ కాలంలో టెంపుల్ అన్నమాట. సో వెళ్తే అది కూడా ఒకసారి విజిట్ చేయండి. సో అప్పటి టెంపుల్ అంటే చాలా మహిమ కలిగి ఉంటుంది కదా, సో వెళ్తే విజిట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వరంగల్ ఫోర్ట్కి ఆపోజిట్లో మనకి ఏకశిల ఇది ఉంటుంది పార్క్. సో వెళ్తే అది కూడా విజిట్ చేయండి. నేను ఏంటంటే, నాకు వరంగల్ ఫోర్ట్ ఎప్పటి నుంచి చూద్దామని, సో నేను కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనికి ఏకశిల పార్క్ అన్నాను కదా, దానికి ఎంట్రన్స్ వచ్చేసి జస్ట్ 20 రూపీసే. వెళ్తే కనుక చాలా ప్లెజెంట్గా ఉంటుంది, అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి ఎక్కువ దాంట్లో. అండ్ ఇది వచ్చేసి ఫోర్ట్కి బయట నుంచి రోడ్డు మీద నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను, లోపల ఎండగా ఉంది కదా, సో అన్నీ చూపించగలనో లేదో బయట నుంచి చూపిస్తున్నాను. అండ్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అన్నీ మీకు అక్కడికి చాలా ఉంటాయి, సో పార్క్ చేసుకోవచ్చు. అండ్ లోపల నుంచి అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. లోపల గార్డెన్ కూడా మెయింటైన్ చేశారు, సో మనం ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే గార్డెన్లో కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే కొంచెం కూర్చొని ఫ్యామిలీ అంతా సో కాసేపు అలాగా కూర్చోవచ్చు, అంత బాగుంది. కాకపోతే నేను ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో వెళ్ళాను కాబట్టి నాకు సన్ ఎక్కువగా అనిపించింది. సో చెప్పాను కదా, ఈ ఆర్చీలు ఫోర్ సైడ్స్ ఉంటాయని. మనం ఇప్పటికీ 3 కవర్ చేసాము. వావ్, సూపర్ చూపిస్తున్నాను అది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. సో ఈ గేట్లో నుంచి వెళ్తే మనకి రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. సో టికెట్ కౌంటర్లో తీసుకున్నాం టికెట్స్. యాక్చువల్గా వచ్చేసి పర్ హెడ్ 25 రూపీస్. సో మీరు ఆన్లైన్లో చేసుకున్నారంటే, బుక్ చేసుకుంటే మీకు 20 రూపీస్కే వస్తుంది టికెట్స్. బట్ మేము మామూలుగా తీసేసుకున్నాము టికెట్ కౌంటర్లో. ఇప్పుడు అక్కడ నెట్ వర్క్ అవ్వలేదు సరిగా మాకు, అందట్టు ఎండగా ఉంది అని వెంటనే తీసేసుకున్నాం అన్నమాట. సో లోపలికి వెళ్దాము. లోపల అన్నీ నేను డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నాను, బట్ ఎండ్ అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదా, కొడుతుందన్నమాట. ఓకే, ఎనీహౌ నాకు ఇక్కడికి లోపలికి వెళ్ళంగానే ఒకలాంటి బూస్టప్ వచ్చింది. అండ్ ఎందుకంటే అప్పట్లోనే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కట్టారు కదా అనిపించింది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు కట్టేటప్పుడే పడిపోతున్నాయి, కానీ అప్పట్లోకి మనం ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా చూస్తున్నామంటే అది చాలా గ్రేట్ థింగ్. అసలు అన్నీ కొన్ని అయితే పడిపోయినాయి అన్నమాట, అవన్నీ చక్కగా ఇలా సర్దు పెట్టారు లోపల. సూపర్ ఉన్నాయండి ఈ ఆర్చీలు, చాలా చాలా నచ్చాయి నాకు. ఇవి మెయిన్ అన్నమాట, 4 పక్కల ఉంటాయి. అండ్ లోపల కొంచెం గార్డెన్ లాగా అలాగే చెట్లలాగా పెంచారు. అక్కడ చాలా చల్లగా ఉంది, మేమందరం కాసేపు అలా కూర్చున్నాం అక్కడ. ఎందుకంటే ఇవన్నీ రాతివి కదా, సో కొంచెం వేడి ఎక్కువగా ఉంది. సో మేమందరం ఇటు పక్కనే ఎక్కువసేపు కూర్చున్నాం అందరం కాసేపు. మీకు లోపల వచ్చేసరికి ఒకలాంటి బూస్టప్ అయితే వస్తుంది, కాసేపు అన్నీ చూసేద్దాం అనిపిస్తుంది, అంత బాగుంటుంది. అప్పట్లో మనకి డీటెయిలింగ్గా కూడా చాలా నీట్గా రాతి మీద చెక్కారు అప్పట్లోనే, సూపర్ అమేజింగ్. మీరు వరంగల్ వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో వరంగల్ ఫోర్ట్ అండి. సో దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి. అన్నీ సేమ్ యాస్టీస్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 4 పోల్స్ ఉన్నాయండి, 4 పక్కల 4 పోల్స్ ఉన్నాయి, మధ్యలో స్టేజ్ లాగా పెట్టారు. మేబీ అప్పట్లో ఆ రాజుల కాలంలో అది భరతనాట్యంకి స్టేజ్ లాగా యూజ్ చేసేవాళ్ళేమో నాకు తెలియదు, అంటే నాకు అది అలా అనిపించింది. అండ్
లోపల మనకి శివాలయం కూడా ఉంది, మనకి కావాలంటే విజిట్ చేయొచ్చు. అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇది వరంగల్ కోటకి ఇంకా హిస్టరీ అంతా కూడా లాంగ్వేజెస్లో రాశారు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని. సో చదువుకోవచ్చు మన లోపలికి వెళ్ళినప్పుడు. ఓకే, ఇంకా మాకు ఎండగా ఉంది కదా, సో మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా మదరోళ్ళు అయితే పాపం చాలా ఇబ్బంది పడ్డారు సో ఎండకి. మేము ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళాల్సిందేమో మేబీ, కానీ ఇది 6:00 క్లోజ్ అండి. సో వెళ్తే మనం 5:00 వెళ్ళి 6:00 వచ్చేటట్టయితే వెళ్ళచ్చు ఈవినింగ్ టైమింగ్స్లో. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను లోపల. సో ఇది గైస్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఓవర్ ద నెట్. బై గైస్, సీ యూ, టేక్ కేర్.